ఓకే గాయ్స్ నమస్తే, అందరు బాగున్నారా? మీరు బాగున్నట్లయితే నేను బాగుంటాను ట్రై చేస్తున్నాను. ఈరోజు గ్రైండర్ గురించి, దీన్ని కటింగ్ చేయడం ఎలా, అది ఏ విధంగా చేస్తే రిబ్ రోల్ సెట్ అవుతుంది, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నా పేరు సాయి కిరణ్, మీ చూస్తున్నారు సాయి కిరణ్ చెన్నూ ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్. లేట్ చేయకుండా ఈ గ్రైండర్ మూలిటర్లది, దీని గురించి మనం ప్రత్యేకించి తెలుసుకుందాం. అయితే ఇది మా మిక్సీ. అయితే ఇది ఒక 3-4 ఇయర్స్ నుంచి పక్కెట్టేసాం, కాకపోతే కొత్తదే కొని పక్కెట్టేసినాం వాళ్ళే ఎక్కువ శాతం. అయితే దీనికి ఏమైంది అని అంటే, మాకు పలువు రాజిత్రి ఉండడం వల్ల, అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మా ఫ్లోర్ మిల్ అండి, చూసుకోవచ్చు మీరు. ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో ఇంకా చాలా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇది ఈ మిషిని తెచ్చుకున్న తర్వాత పలువరైజర్ అనేది మనకు ఉన్నది, చూసుకోవచ్చు మీరు. ఇది పలువరైజరు, ఇది ఉండడం వల్ల దాని ఉపయోగం అనేది మనకు రావట్లేదు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే, అది ఉండడం వల్ల దీన్ని పక్కెట్టేసాం. అయితే ఇది ఒకసారి నేను వాడి చూశాను, చూసిన తర్వాత ఇది రుబ్బడం లేదు కరెక్టు, ఇది రుబ్బడం లేకపోయేసరికి నేను అనేది ఇట్లా మిక్సీ తోటి, అంటే గ్రైండర్ ఉంటుంది కదా ఇంకోటి, ఈ గ్రైండర్ తోటి అనేది దీనికి గీతలు అయితే పెట్టేశాను, చూసుకోవచ్చు మీరు. ఈ గీతలు చేయడం ద్వారా, అంటే ఒక 6-8 గీతలు, మీకు మనకు వీలును బట్టి ఒక 6-8 గీతలు వేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. అంటే మనం రాళ్ళ మిషన్ ఉంటుంది చూడు, దానికి ఏ విధంగా ఇట్లా గీతలు కొడదామో అదేవిధంగా దీనికి గీతలు అనేది కొట్టుకోవాలి. దీనికి కూడా ఇందులో గీతలు అనేది కొట్టేసుకోండి. ఈ గీతలు కొట్టేయడం ద్వారా మనకు నున్న రుబ్బుతుంది. అదేవిధంగా ఇది మా మిషన్, చూసుకోవచ్చు మీరు. మిషన్కి సంబంధించి ఒకరోజు అల్లం వెల్లిగడ్డ పెట్టడం ద్వారా అవి ఏం చేసినాయంటే, ఈ సైడ్ నుంచి ఇటే బయటకు వెళ్ళిపోయినాయి, అంటే గీతలు లేక. దీన్ని అయితే అమ్మకానికి పెట్టేశాను, వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోతా అన్నారు, అందుకే దీనికోసం మొత్తం శుభ్రం చేసేసి రన్ చేసి ఉంచితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, అందుకోసం దీన్ని వచ్చి శుభ్రం చేశాను. మీకు గ్రైండర్ ఏమైనా ఫాల్ట్ ఉన్నా, ప్రాబ్లం ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు, అసలు ఏమవుతుంది మీ ప్రాబ్లం బట్టి నేను పేస్ అనేది మీకు వేస్తాను. చూసుకోవచ్చు మీరు, మిక్సీ అయితే ఈ విధంగా ఉంది, ఈ విధంగా అయితే మీకు రిపేర్ లేకుండా ఈ విధంగా కొట్టేసుకోండి. కొట్టేసిన తర్వాత అయితే మీరు దాన్ని మంచిగా శుభ్రంగా ఒకసారి కడిగేయండి. కడిగేసిన ఏం చేస్తారనంటే, శుభ్రంగా తుడండి, తుడిసిన తర్వాత ఏమైనా పోసి ఫస్ట్ కల్తీ ఏమైనా చెడిపిండి ఉంటుంది అది వేసి ఒకసారి మొత్తం నున్న అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి తీసేసి కడిగేసేయండి, ఎందుకంటే ఉస్కే బిస్కే ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది, మన గ్రైండర్ మనకు మంచిగా ఉంటుంది. తర్వాత ఇక అన్నీ పోసేసి రుబ్బుకోండి నార్మల్గా. ఓకే గైస్, మా గ్రైండర్ మీకు ఏ విధంగా అర్థమైందో సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. మిల్లు గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెచ్చండి, నేను మీకు స్పందిస్తాను. ఓకే.